జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 4 సంవత్సరాలుగా టీడీపీ అధికారంలో ఉండి జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ నాయకులకు మాత్రమే పథకాలు ఇస్తున్నారని, వేరే ఎవరికీ ఇవ్వడం లేదని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని అన్నారు. చింతలపూడి కన్వీనర్ ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ బాబు, కోటగిరి హరీష్, ఉన్నమట్ల ఎలీజా, మద్దలపట్టి చంటి, కొటారి మోహన్, ఉప్పలపాటి ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా 5 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. అయితే పథకాలు ఏవి కూడా ప్రజలకి కాదు, మా వర్గానికి, మా పార్టీకి, మా కార్యకర్తలే అని జన్మభూమి కమిటీ పెట్టి ఎవరికీ చేరకుండా చేస్తున్నారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు ప్రకటించారు, ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకే. ఈ పథకాలు ఏ జన్మభూమి కమిటీ, ఏ కమిటీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు చేరే విధంగా చేసి చూపిస్తా అని చెప్పారు. ఆ విషయమే మేము ప్రజల్లోకి వెళ్ళి ఆ హామీ మేము ఇస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. తప్పకుండా రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎలా అందజేశారో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా అలాగే ప్రజలకి తిన్నగా అందుతాయి. ఆ విషయం చెప్పడానికి ఈరోజు సింగుడు గ్రామంలో లింగపాలెం మండలంలో తిరుగుతున్నాం. లింగపాలెం మండలం సింగుడు గ్రామంలో కావాలి జగన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాన్ని ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాము. ప్రజాస్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ మీరు చూస్తూ ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. రాబోయే 2019లో రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడానికి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలందరూ ఇప్పుడు ఏకంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీ మనుషులకే వాళ్ళు మేలు చేసుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలకు గాలి పొందలేశారు. సామాన్య ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా టీడీపీ చేయలేదు. కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా నా వెంట ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను.